లాయర్గా చేశారు కదా సినిమా, నాంది. అల్లరి నరేష్ గారితో. ఎస్ ఐ లవ్ లవ్ యువర్ పర్ఫార్మెన్స్ ఇన్ థ్యాంక్ దట్ యూ, మూవీ, బాగా థ్యాంక్ యూ సో మచ్. చేశారనిపించింది. ఫైనల్ క్వశ్చన్ మ్యామ్, యాక్చువల్లీ ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది, లీడర్ సినిమాలో, కండ ఉన్నోడికి గుండె ఉండదని. సో యు మీకు అర్థమైంది కదా, లైట్ లేదు అంటే చెప్పండి. సంబడి హూ హ్యాస్ బాడీ హా డస్ నాట్ హ్యావ్ హార్ట్, ఓకే బట్ యు గాట్ ఎంగేజ్ టు సంబడి హూ హ్యాస్ హూస్ బిల్ట్ మస్కులిన్. ఓకే సో వాట్ క్వాలిటీస్ యూ లుక్డ్ ఇన్ టు హిమ్? ఎవరు చెప్పింది బాడీ ఉంటే హార్ట్ ఉండలేదని? అంటే ఆ అంటే సినిమాలో ప్రభాస్ డైలాగ్. గారు అలా ఉన్నారు ఆయనకి హార్ట్ లేదా? బట్ ఏంటి లాజిక్? అంటే ప్రభాస్ రాగా నుంచి అంత పెద్దగా ఉన్నారు, బట్ హార్ట్ అంత సాఫ్ట్ ఉన్నారు నేను అంతా వినిన్నాను. సో అంటే ఐ డోంట్ థింక్ దట్స్ లాజికల్ స్టేట్మెంట్. హూ ఎవర్ మేడ్ ద స్టేట్మెంట్ మస్ట్ బి డెడ్ బై నౌ. ఐ డోంట్ థింక్ ఇట్ మేడ్ సెన్స్. సో ఇట్ డస్ మేక్ సెన్స్. అంటే వాట్ ఆర్ ద క్వాలిటీస్ దట్ యు లుక్డ్ ఇన్ అది అబ్బాయి? ఆర్ మీరు జస్ట్ చెప్పండి, లైక్ మేము ఎలా మీరు మార్చుకోవాలి? ఎప్పుడైనా లవ్ చేస్తున్నారా? లవ్ చేశారు కదా. అంటే ఈ టిక్ మార్క్ అన్ని వస్తే మీరు లవ్ చేస్తారని ఏదో ఉందా ముందు? లేదు, బట్ మీ లవ్ ఎలా జరుగుతుంది? ఒక మనిషిని చూస్తే లవ్ అయిపోతుంది, అది ఎందుకు జరుగుతుంది ఏది జరుగుతుంది లేదు కదా. సేమ్ లాజిక్ అండి, నేను కూడా మనిషినే, చూశాను లవ్ చేశాను ఇప్పుడు పెళ్లి చేసుకున్నాను అంతే. దాంట్లో ఏం టిక్ మార్క్ అంతా లేదు. నేను ఈ టిక్ మార్క్ ఉంటేనే నేను లవ్ చేస్తాను అనేది, నేను అట్లాంటివి లేడీ కదా నేను కాదు. సో అంతే దానికి ఆన్సర్. థ్యాంక్ యూ మ్యామ్. సో వాట్ కెన్ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ సబరి ఫైనల్లీ? అండ్ శబరి ఈజ్ అ వెరీ ఫాస్ట్ పేస్డ్ మూవీ, మీరు ట్రైలర్ కూడా చూస్తుంటారు. ఇట్స్ ద మూవీ ఆల్సో ఇస్ ఆల్మోస్ట్ ద సేమ్ పేస్, దెర్ ఇస్ నో లాగ్ ఎనీవేర్. సినిమా స్టార్ట్ అయినే వెంటనే వచ్చి మీకు కథలోకి వెళ్ళిపోతుంది. ఎక్కడికి పెట్టే కోసం ఏం సీన్ పెట్టలేదు, అంటే కామెడీ పెట్టే కోసం లేదు, ఒక ఫైట్ పెట్టే కోసం వాటి లేదు. ఇట్స్ ఆల్ విత్ ద ఫ్లో. సాంగ్ కూడా మీరు చూస్తే కథ కూడా సాంగ్లు పోతుంది, ఇట్స్ నాట్ లైక్ సెపరేట్గా ఒక సాంగ్ అనేది ఇక్కడ లేదు. సో ఇట్స్ అ వెరీ ఇట్స్ అ కమర్షియల్ థ్రిల్లర్. సడన్గా దీంట్లో ఏమైనా మెసేజ్ ఉందంటే ఏం మెసేజ్ లేదు. ఇట్స్ అ కమర్షియల్ సైకలాజికల్ థ్రిల్లర్. ఒక రెండు మూడు పాయింట్లు వచ్చి ఇప్పుడు దాకా టచ్ చేయకుండా ఉండే ఒక రెండు మూడు పాయింట్ టచ్ చేస్తున్నారు. హోప్ఫుల్లీ దట్ విల్ వర్క్ అవుట్ ద ఆడియన్స్. సో ఫైనలీ వాట్ ఆర్ యువర్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్? అంటే ఫ్యూచర్లో అరే దీస్ ఆర్ ద ప్రాజెక్ట్స్ దట్ యూ కెన్ లుక్.